அகிலாண்டேஸ்வரி சாமுண்டேஸ்வரி ஆலயமா கௌரி பரிபாலயமாம் கௌரி தாம் தத்தீம் தத்தீம் தகதிமி தகச்சனு தகதிமி தகச்சனு தாம் தத்தீம் தத்தீம் தகதிமி தகச்சனு தகதிமி தகச்சனு தாம் தீம் தோம் நம் தரகடதும் தரகடதும் హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటిని తినేస్తాం సో ప్రతి వారంలానే అలా వచ్చేసింది మీ స్వీటీ కాకపోతే బోనాలు స్పెషల్ తో వచ్చేసింది ముందుగా మీ అందరికి హ్యాపీ బోనాలు సో హైదరాబాద్ లో బోనాల సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మనం మన అతిథిలో కూడా స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం ఎవరొకరి ఇంటికి గెస్ట్ గా వెళ్ళిపోవాలి సో ఈ రోజు చిలకలగూడలో ఉన్న అపర్ణ గారు మనని అతిథిగా ఆహ్వానించారు సో అక్కడికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి బోనాల సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుందామా మరెందుకు లేదు కమ్ ఆన్ ముందుగా వీళ్ళందరికి విష్ చేయాలి హ్యాపీ బోనాలు అలానే మన ఆడియన్స్ కూడా విష్ చేద్దామా ప్రేక్షకులందరికీ మన బ్యాచ్ వచ్చేసారు ఫుల్ కలర్ఫుల్ గా ఉంది నాకు పరిచయం చేయాలి కదా చేస్తా అందర్ని మమ్మీ ఓ హలో నమస్కారం చెల్లె వాళ్ళిద్దరు ముగ్గురు అది మొత్తం సిస్టర్ గోమే చెల్లె ఆమె చెల్లె ఆమె చెల్లె ఆంటీ వాళ్ళందరు వెనకాల ఉండే వాళ్ళందరూ ఇక ఇక్కడ ఆంటీ హాయ్ తనుడు ఆంటీ తనుడు ఆంటీ సిస్టర్ ఈమె తనుడు సిస్టర్ హలో తనుడు సిస్టర్ హాయ్ సో ఈ ఫెస్టివల్ అంతా మనం ఆడబిడ్డలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉంది కానీ అక్క నాకు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు అస్సలు తెలియదు నేను చూపిస్తాం ఇంట్లోకి వస్తే అన్నీ క్లియర్ గా చూపిస్తాం సో నాతో పాటు మీరు కూడా చూసేయండి బోనాలు ఎలా సెలబ్రేట్ చేసేసుకుంటారో చూసేద్దాం సో మనం అలా లోపలికి వచ్చేసాం సో బోనాలు ఏంటి ఎలా చేసుకుంటారు బోనం ఎలా చేసుకుంటారు నాకైతే అస్సలు తెలీదు సో ఇక్కడ మా అక్క పెద్దమ్మ ఉన్నారు ఎలా చేస్తారో చూసేద్దాం నే చేసుకుందాం సో పెద్దమ్మ ఎలా చేస్తారు నాకు చెప్పవా ఇగో ఇట్లా పసుపు పెట్టి కొంచెం ఇట్లా రాసి ఇట్లా కొంచెం ఇట్లా ఈ ఆడ 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 అన్ని బొట్లు పెట్టి ఇట్లా ఈ యాపాకు ఇందులో ఇట్లా యాపాకు పెట్టి సో ముందైతే దీంట్లో ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు ఓకే ఓకే ఇది కిందిది కాబట్టి ఇట్లా ఏది వద్దు ఓకే ఇట్లా చేస్తాం రెడీ చేసి లేట్ అయిపోతుంది కదా అందుకోసం మొత్తం డెకరేషన్ చేసి పెట్టేసాము ఆల్రెడీ ఇట్లా ఇది పైది ఓకే ఇట్లా పై బిందెలో ఇట్లా నైవేద్యం పెట్టాలి ఇది ఇది పరమాన్నం ఉండాలి సేమ్ ఇంది ఇట్లా సెట్ ఉండాలి మొత్తం ఫేసెస్ ఇది పరమాన్నం కొంచెం బియ్యం చాలా బాగా చేసుకున్నారు డిజైన్ బాగుందా చాలా బాగుంది అన్ని డెకరేషన్ చేసి పెట్టినాం ఇట్లా పరమాన్నం ఇలా కొంచెం బియ్యం పోసి బెల్లం వేసి పాలు పోసి అన్నం వండి అమ్మవారికి మొక్కుకుంటాం మేము ప్రతి శామనం ఆషాఢంలా బోనం చేస్తామని అప్పుడు ఆ మొక్కలా ఇట్లా అన్నం తీసుకుపోయి అమ్మకు అక్కడ పై నైద్యం పెట్టి కొబ్బరికాయలు సీరె బియ్యము అవన్నీ ఒప్ప చెప్పి వస్తాం మేము ఓకే కోసమ్మ తల్లికి ఓకే ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఇట్లా పండుగ ఆడపిల్లల పిలిచి అందరినీ పిలుచుకొని పెద్దగా జాతర లాగా చేసుకుంటాం సో చూసారా అండి ఫస్ట్ బోనంని అంటే ఫస్ట్ బిందెలు లేకపోతే మట్టి కుండ ఏదైనా వాడచ్చు దాన్ని డెకరేట్ చేసుకుని పసుపు రాసుకుని అక్కడక్కడ కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత కొంచెం వేపాకు అవి పెట్టి దాని మీద ఇంకొక బిందె పెట్టి దాంట్లో మనం వండుకున్న ప్రసాదం అదే పరువాన్నం దాంట్లో పెట్టుకోవాలి సో అది దాంట్లో పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెట్టుకుని ఒక్కొక్కరు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఓకే నెక్స్ట్ అన్నం పరువాన్నం దీంట్లో పెట్టేసుకోవాలి Thank you.
అరవణం పెట్టేసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇగో వ్యాపాకు పెట్టి దీని పైన దీపం పెట్టుకుని ఎత్తుకెళ్ళాలి. ఓకే, దీని మీద దీపం కూడా పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో చెంబ పెట్టిన తర్వాత ఇట్లా పెట్టి దీన్ని మంచిగా డెకరేషన్ చేసుకుని, సో పర్వాణం పెట్టుకున్న తర్వాత దీని మీద మళ్ళీ వేపాకులు పెట్టుకుని ఇంకొక బిందె పెట్టుకుని దాని మీద దీపం పెట్టుకోవాలి. ఇట్లా పెట్టాలి. ఇందులో బెల్లం చాక, ఇందులో పర్వాణం, కింది దాంట్లో బియ్యం వేసుకుంటాం. సో ఇక్కడ ఒక్కొక్క కుండలో ఒక్కొక్క ప్రసాదం పెట్టుకుంటారు. ఫస్ట్ కింద దాంట్లో బియ్యం, సెకండ్ దాంట్లో అదే ప్రసాదం మనం పర్వాణం పెట్టుకున్నాం, థర్డ్ దాంట్లో బెల్లం చాక. సో ఇవన్నీ పెట్టుకుంటారు, దాని మీద దీపం పెట్టుకుని అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి సమర్పించుకుంటారు. సో పెద్దమ్మ ఇంతేనా? దీపం ఇప్పుడు ముట్టించుకోవాలా, అక్కడికి వెళ్ళి పెట్టించుకోవాలి. సో ముట్టించేసా? సో ఈ దీపంలో కూడా బియ్యం వేస్తారా? అదే అంత వెయిట్ ఆగాలి కదా దూదిది. ఓకే, అది కదులుతుంది కదా, ఒత్తు కదలకుండా అట్లా బియ్యం పోసుకుంటాం. ఓకే, ఇట్లా మనం ఆడతాం కదా, అమ్మవారు వచ్చింది అనుకో ఆడతాం, ఆడిందే కదలకుండా ఉండనీకి బియ్యం గట్టితనం. ఓకే ఓకే. సో బోనం ఎలా తయారు చేసుకుంటారో చూసేసాము. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ మొక్కకి తగ్గట్టు అలా తయారు చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటారు. పెద్దమ్మ మనం కూడా అలా ఎత్తేసుకుని అలా తీసుకెళ్ళిపోదామా? రెడీ అయినాయి బోనాలు, మంచిగా రెడీ అయినాయి, డెకరేషన్ చేసిన, దీపం చుట్టా వెలిగించిన, ఇప్పుడు గుడికి వెళ్ళిదాం. వెళ్ళి అక్కడ సమర్పించేసుకుందాం, అయిద్దాం, కొబ్బరికాయలన్నీ ఉపజెప్పుకుందాం. ఓకే, బోనం నెత్తేసుకుందామా? కమ్ ఆన్. బోనం అయితే ఎత్తేసుకున్నాం, అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదామా? తల్లి ఎల్లు జరా గురిపించు వరాల జల్లు. దర్శనమ్మ నది కవ కంట్ల మాల ఆ దశ మహాల
నేతల కప్పులేసి హజర్ బోజల వాటి నిజడ కప్పులేసి నాది వగ్గ జగల మాత నాది జవణీక మాత నాది దండకాట నాదంట కాత నాది మట్ట మావరమ్మ నేను మావరాల ఎల్లును నా తమ్ముడ పోతరాజు ఇంకా పది పేర్లు తమ్మి నా పాదాన శరణు నాది దండకాట నాది వద్దు జగ్గులే నాది కనకడప్ప మాత సో ఇలా బోనాన్ని ఎత్తుకుని ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి అలా టెంపుల్కి వెళ్ళిపోతారు. సో మనం కూడా అలా టెంపుల్కి వెళ్ళిపోదామా. గుడికైతే వచ్చేసాం అక్క, గుడికి వచ్చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్దాం. ఓ సో ఇప్పుడు ప్రదక్షిణ చేసేసి గుళ్ళ పలికి వెళ్ళిపోదాం. పదండి ప్రదక్షిణాలు అయిపోయినాయి, గుళ్ళ పలికి వెళ్ళిపోదామా? వెళ్దాం. అక్క మరి వచ్చేసాం కదా, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు బోనాలు దించుకుందాం.
కదా పెద్దమ్మ నెక్స్ట్ ఏం చేయాలి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తాం ఓకే సో ప్రసాదం తీసేసుకున్నాం కదండి నెక్స్ట్ మనకి ఇష్టమైంది ఏదైనా తినొచ్చు సో పెద్దమ్మ నాకు ఇంట్లో ఏం పెడుతున్నావు అన్ని వంటలు వండి పెడతా చికెన్ మటన్ వండి పెట్టినాం డాడీ ఉన్నాయి పలారాలు సుతా మురుకులు అన్ని థాంక్యూ కానీ నేను అక్కడికి రాలేను కదా నేను తీసుకెళ్తా నా టైం అయిపోయింది కాబట్టి నేను రాలేను ఆ పిల్లలందరూ రావాలి కదా పెద్దమ్మ ఇంటికి నేను వస్తా నెక్స్ట్ టైం వచ్చి మీ దగ్గర తింటా సరే సో ఇదండి వారం అతిథి మనమైతే బోనాలు బాగా సెలబ్రేట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్.